ఒంగోలు టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. తొలి రోజు మహానాడు వేదికగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో 40% సీట్లు యువతకు కేటాయిస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సీఎం జగన్ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమను అల్లకల్లోలం చేస్తున్నారని మండిపడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో మా ఏపీ బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి 40 వసంతాల మహానాడు వేదికగా ఈరోజు యువతకు ప్రధాన యువతకు ప్రత్యేకంగా పెద్దపీట వేస్తూ కూడా ఇక్కడ తీర్మానాలు జరిగాయి. రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం ఎక్కువగా యువతను ప్రోత్సహిస్తుందని చెప్పారు. గతంలో కూడా 2014లో యువతను ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే పంతతో ఇప్పుడు కూడా ముందడుగు వేసేందుకు ఇటు అధినేత చంద్రబాబు నాయుడు ఒక తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటే సార్ చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా యువతని బడుగు బలహీన వర్గాల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు యువకులకి నాయకత్వం వహించిన మరి యనమల రామకృష్ణుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఎర్రనాయుడు గారు కానీ ఇలా అనేక మంది యువత ఆ రోజున మరి ముందుకు రావడం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం, అనేక వినూత్నమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్ని వర్గాల్ని ఆ రోజున ఎస్సీలని, బీసీలని, మైనార్టీ, దళిత వర్గాల్ని మరి ఎక్కువ ప్రోత్సహించారు, యువతను ప్రోత్సహించారు. అందులో భాగంగానే నేను కూడా మరి గతంలో తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశాను. మరి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, తర్వాత మంత్రిగా కూడా చేసే అవకాశం రావడం, మరి ఈరోజు మరి అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఈరోజు ఖచ్చితంగా 40% యువతకు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకత్వాన్ని ఎక్కువగా పెంపొందించాలని కూడా చేస్తున్నారు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులే. రేపు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహించుకుని రాబోయే 20-30 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని యువనాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకెళ్లేదానికోసం మరి ఈనాడు నుంచే మళ్ళీ రేపు రాబోయే ఎన్నికలు పునాదులు వేసుకుంటాం. ఖచ్చితంగా సీనియర్స్ను కూడా సీనియర్ సలహాలు సూచనలు తీసుకుంటూ యువతను ప్రోత్సహించుకుంటూ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు కావాలా, అలాగే ఈ సంస్కరణలు చేసుకోవడానికి కానీ ఈ అభివృద్ధి, ఈ దొంగ ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దోపిడీని అరికట్టడానికి యువనాయకత్వాన్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితుల వర్గాలన్నింటిలో కూడా వ్యతిరేకత వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ అమలాపురం అల్లర్లు చేశాడనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. అక్కడ కావాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిటిబలిజ వర్గానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి కాపులకి, అక్కడ ఉన్నటువంటి ఎస్సీల మధ్యన గొడవలు పెట్టే విధంగా నాయకులతో మాట్లాడిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు కలిసి ఐకమత్యంగా ముందుకు జరుగుతూ ఉన్నాయి. అటువంటి వర్గాల మధ్యన మీరు చిచ్చు పెట్టి మీ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తమే చూస్తే మహానాడు వేదికగా యువతకు పెద్దపీట వేస్తూ ఇటు టీడీపీ తీర్మానం చేసింది. అయితే రానున్నటువంటి రోజుల్లో యువత మరింత ముందుకొచ్చి ఈ ప్రజాసేవలో కొనసాగబోతుందంటూ కూడా కొల్లు రవీంద్ర గారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సునీల్తో ఏడుకొండలు, ఒంగోలు మహానాడు వేదిక నుండి.